Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section, friends. Hi friends, ee roju interesting audio novela vachesi Internet Ram Babu. Internet Ram Babu story lokaithe hero ki chinna ban nunchi computer ante chaala ishtam. Athanu computer toti chaala time spend chestu untadu. Athaniki aa computer konukodaniki thanu chinna chinna panlalaku velli akkadakkada kooli pan chesi ఆ కాలంలో సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కుంటాడు. తర్వాత కొంతకాలానికి కొంతమంది దగ్గర, అంటే తాను కొద్దిగా పెద్ద అయినాక 18 ఇయర్స్కి కొంతమంది దగ్గర అప్పు చేసి కంప్యూటర్స్ కొంటాడు. అలా కొన్న కంప్యూటర్స్ తోటి ఇంటర్నెట్ షాప్ పెడతాడు. ఆ టైంలో ఇంటర్నెట్ షాప్లో చాలా వరకు అందరూ గేమింగ్స్ ఆడుకోవడానికి అతని దగ్గర ఈ షాప్కి వచ్చి ఇంకా ఏదైనా రీఛార్జ్ లాంటివి కానీ ఇంకా ఏవైనా ఆఫీస్ వర్క్ లాంటివి చేయడానికి ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని అందులో తాను ప్రొవైడ్ చేసేవాడు. అలా అనుకోకుండా ఆ టైంలో ఆ కంప్యూటర్ సిస్టమ్ని ఇంటర్నెట్ షాప్ని ఆ టైంలో ఆ ఊర్లో ఆ ప్లేస్లో అతను ఒక్కడే పెడతాడు. అలా తనకు చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు పడి వాళ్ళ నాన్న కూడా తనకు సాయం చేయడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా వీడు చేసే పని నచ్చదని వాళ్ళ నాన్న ఎప్పుడు వినని నెగిటివ్ వర్షన్లో ఎంకరేజ్ చేయకుండా ఇతను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉండేవాడు. ఈయన తన చదువు మధ్యలోనే ఆపేసి ఇంటర్కి బాయ్ చెప్పేస్తాడు. తర్వాత తాను అనుకున్నట్టు ఏదైనా గొప్పగా సాధించాలని ఒక నెట్ షాప్ పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత పాపులేషన్ బాగా పెరిగిపోయి కమ్యూనికేషన్ చాలా అభివృద్ధి చెందుతున్న టైంలో అతనికి మీసేవ అనే కొంత ఆఫర్ ఇస్తామని కొంతమంది ఆ ఇంటర్నెట్ షాప్కి రావడం జరుగుతుంది. దాంతో ఇంత 100,000 రూపాయలు అవుతుందని వాళ్ళతో ఆ డీల్ని ఒప్పుకొని దాని మీద లైసెన్స్ తీసుకుంటాడు. అలా ఇంటర్నెట్ షాప్ ఉన్న తన అది మీసేవ షాప్గా మారుతుంది. అలా తన దగ్గర ఉన్న డబ్బులు చాలా వరకు అప్పు చేసినయే తాను ఈ షాప్ని నడుపుకుంటూ వస్తాడు. చాలామంది అప్పుల వాళ్ళు తనని డబ్బులు ఇవ్వమని తన వెంట పడుతూ ఉంటారు. ఆ గోస భరించలేక అతను మీసేవ షాపు మూసి బయటికి వెళ్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇలా ఎంతకాలం చేస్తూ బతకాలని హీరో బాధపడుతూ ఉంటే ఏదైనా చేసి ఈ షాప్ కన్నా ఇంకెక్కువ సంపాదించాలని తాను పాత కంప్యూటర్స్ని అన్నిటినీ అవన్నిటినీ దాన్ని జమ చేసుకొని వాటన్నిటికీ ఎలక్ట్రానిక్ కంపెనీస్కి సంబంధించిన కొంత స్క్రాప్ వాళ్ళ దగ్గర ఒక లారీ లోడ్ వరకు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో వచ్చిన పైసలతోటి ఇంకో 2-3 ఇంటర్నెట్ షాప్ అంటే మీసేవ లాంటివి పెట్టడం జరుగుతుంది. దాంతో కస్టమర్లు ఆ ఏరియాలో ఇంటర్నెట్ షాప్ అంటే ఇంటర్నెట్ రామ్ బాబుదని ఆ మీసేవ షాప్ అంతా ఆ పెద్ద ఏరియాలో ఎటు చూసినా అతని షాప్లే ఉంటాయి 4 దిక్కులు. అలా వచ్చిన చాలా కస్టమర్లు వాళ్ళతో వచ్చిన డబ్బులతోటి ఇతను ఆ మిగతా అప్పులు కట్టేయడం జరుగుతుంది. కానీ ఇది సాటిస్ఫాక్షన్ లేదని ఈ ఇంటర్నెట్ని ఇంకా వేరేగా మార్చుకోవాలని కొంతమంది సాఫ్ట్వేర్స్ని పిలిపించుకోవడం జరుగుతుంది. దాంతో 10 నిమిషాల ఏ పని అయ్యే విధంగా కొన్ని టెక్నాలజీని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు ఇంత మనీ అని పే చేస్తాడు. కానీ వాళ్ళు కూడా అతనికి కావాల్సిన అవుట్పుట్ చూపించలేకపోతారు. దీంతో అతనే ఈ మీసేవతో లాభం లేదని తెలుసుకొని ఇంటర్నెటే చాలా యూజ్ అవుతుందని ప్రపంచం అంతా దానికి కావాల్సిన దానిని చేయడం కోసం కొన్ని కేబుల్ వర్క్స్లలో బ్రాడ్బ్యాండ్ సంస్థతోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన డివైజ్లని అన్నిటినీ డెలివరీ చేసే హై లాంగ్ ప్రొవిడియంట్ టెక్నాలజీని డివైజ్లను అన్నింటినీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం తన బిజినెస్గా మార్చుకుంటాడు. దాంతో ఈ మీసేవని తన అవసరం లేకపోయినా ఈ మీసేవని అట్లా ఈయన ఐడియాస్ బయట పాస్ కావడానికి ఈ సెంటర్స్ అంటే తను మెట్టుకున్న మీసేవ సెంటర్స్లో ఈ ప్లానింగ్స్ ఉన్నాయని వాళ్ళ లోపలికి ఒక ఐడియాని క్రియేట్ చేయడానికి ఆ మీసేవ షాప్ని వాడుకోవడం జరుగుతుంది. దాంతో తను పెట్టుకున్న బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ యొక్క డెలివరీ డివైజెస్ని చూసిన అక్కడి వారు చాలామంది దానికి అట్రాక్ట్ అవ్వడం, దాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలి, కమ్యూనికేషన్ని పెంచుకునేందుకు వాళ్ళకి కావాల్సిన డివైజ్ని ఇతను ఆ బ్రాడ్బ్యాండ్ కంపెనీకి టైఅప్ అయ్యి ఈ మనీని బ్రోకరైజింగ్గా మనీ పొందడం జరుగుతుంది. దాంతో
చాలా వరకు అతనికి టెక్నాలజీలో ఎటు చూసినా అన్ని విధాలుగా దీన్ని పాపులర్ చేయడానికి అదే మీసేవకు వచ్చే ప్రతి వాళ్ళకు ట్యాగ్ లైన్లో కొంతమంది యూట్యూబర్స్కి ఇదే పనిని అప్పచెప్తాడు. దాంతో వాళ్ళకు కొంత షేర్ పోవడం జరుగుతుంది. దాంతో ఇంతవరకు సంపాదించిన దానికన్నా ఎక్కువ డబ్బుని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో చాలా వరకు బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ నెట్వర్కింగ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి కమ్యూనికేషన్ లింకప్ కావాల్సిన వస్తువులు ఇలా డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా వరకు తనకు నిరాశ చెందుతాడు. కానీ దీన్నే ఇంకా పెద్దగా చేయాలనుకొని ప్రతి స్టేట్కి ఈ డెలివరీ కమ్యూనిటీని తన మెంబర్గా వేసుకొని ప్రతి ఒక్క ఇంటర్నెట్కి తన కమ్యూనిటీ పర్మిషన్స్కి యాక్సెస్ ఇవ్వాలని కొంతమంది పెద్దవాళ్ళు అంటే మీ సేవకి దానికి వెబ్సైట్కి అధికారులైన వాళ్ళని అప్రోచ్ అవుతాడు. దాంతో అది చాలా వరకు అతని ఐడియాస్ని పాస్ అవ్వడం జరుగుతుంది. దాంతో ఎక్కడ చూసినా అతను మెయింటైన్ చేస్తున్న బ్రాడ్బ్యాండ్ కంపెనీ చాలా పాపులర్ అయిపోవడం జరుగుతుంది. అనుకున్నంత డబ్బుని సంపాదించి పేరు సంపాదించి ఇంకా తనకు కావాల్సినంత డబ్బు ఎక్కువనే వచ్చిందని ఇక దీనిని వేరే వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. దాంతో ఈ లైఫ్కి డబ్బు కాదని సంపాదించడం డబ్బు కాదని తెలుసుకొని కొన్ని అడ్వెంచర్స్ కొన్ని టూరిస్ట్ చేసి ఇంకా తన బిజినెస్కి కావాల్సినటి ప్లాన్ని డెవలప్ చేసుకుంటూ కొన్ని దేశాలు పర్యటించడం జరుగుతుంది. ఈ విధంగా తనకు చాలా కమ్యూనిటీ సెంటర్స్ పరిచయం అవుతాయి. సర్వీసెస్ అన్నిటితోటి డాక్యుమెంట్స్ ప్రిపేరింగ్ చేయడం ఇంకా వాటి యొక్క సబ్మిట్ వాటి యొక్క ఫైల్స్ని ట్రాన్సాక్షన్ చేయడం వాటిలో ఉన్నటి ప్రతి ఒక్క కోణాన్ని ఇతను చిన్నగా చిన్నగా తెలుసుకోవడం జరుగుతుంది. దాంతో తన లైఫ్ టర్నింగ్ పాయింట్ చాలా వరకు మారిపోతుంది. తన లైఫ్ని అడ్వెంచరస్గా మార్చుకోవడానికి ఎన్నో ఏరియాలు తిరుగుతాడు. ఇది ఈ ఇంటర్నెట్ రాంబాబు స్టోరీ. తను లైఫ్లో లీడింగ్ చేయడానికి అప్పులు చేసి ఆ షాప్ పెట్టి లాస్ అయ్యి ఇంకా మళ్ళీ దానిని మీసేవగా మార్చుకున్న దాంతో కూడా లాభం లేక ఇంకా దాన్ని ఇంకో డెవలప్ చేసిన దాంతో కూడా లాభం లేక ఇలా కొన్ని సంస్థలకి తను కీ హెడ్గా కొన్నిటిని సరఫరా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని లాగౌట్ చేసి కమ్యూనికేటర్ని పెంచుకొని తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఇది ఇతని లైఫ్ స్టోరీ. ఇది ఫ్రెండ్స్, బాయ్. Subscribe our channel, Knowledge Guide.